ప్రజల వద్దకే పాలన నీతివంతమైనటువంటి సచివాలయ ఉద్యోగుల నియామకం అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల నియామకం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలకు చేరువగా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి వేల పరిపాలన అంతా సాగుతోంది మరి ఫస్ట్ నుంచి గ్రామ గ్రామాన మరి వెహికల్ తోనే తీసుకువెళ్లి వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి నాణ్యమైన బియ్యం మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమైంది అది సంవత్సర కాలం తర్వాత మళ్ళా ప్రతి కుటుంబానికి వారి ఇంటి వద్దకే వెళ్ళి సరైన తోకోతో దళారీ మధ్యతో ఇటువంటి అవకతవకలు జరగకుండా మరి చేరువగా చేసేటటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా కొంత వాయిదా పడింది అయినా కూడా ప్రజలందరికీ మేలు చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మరి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా పట్టణాల్లో ఆ కార్యక్రమం ప్రారంభించారు పల్లెల్లో దాన్ని ఆ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఎన్నికల వరకు వాయిదా వేయడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించరాని అడుగుతున్నాను మరి ఇటువంటి సక్రమమైనటువంటి పాలన చేస్తుంటే మమ్మల్ని మేమేదో ఎన్నికలంటే వద్దనుకున్నట్టుగా దౌర్జన్యాలు చేస్తామన్నట్టుగా ప్రజల తీర్పు వ్యతిరేకంగా ప్రజలకి భిన్నంగా మరి ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళ తాలూకా మన్నలకి వ్యతిరేకంగా మేమే వ్యవహరిస్తామన్నట్టుగా ఇవన్నీ కూడా చాలా తక్కువగా వాళ్ళ ఆలోచన భావం అది ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు దౌర్జన్యాలు మీరు చేసి తప్పులు మీరు చేసి ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించగల అలాగే ఒక విమర్శ చేసేటప్పుడు ఒక సద్విమర్శ అయి ఉండాలి మీరు ఆలోచన చేసి నాయకుడు ఏంటి ప్రజల పార్టీ ఏంటి వాళ్ళ వ్యవహరించే తీరేంటి అన్నది మీరు కేవలం 23 స్థానాలకే పరిమితమై భవిష్యత్తులో మళ్ళీ అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు సరే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వస్తే మేమే అధికారంకి వస్తాం అప్పుడు నేనే హోంమంత్రిని అవుతా హోంమంత్రి అయ్యి ఈ పోలీస్ వ్యవస్థను పట్టు వారి భరతం పడతా అని ఇవన్నీ కళ్ళలో వచ్చిన మాటలన్నీ యథార్థంగా ప్రశ్న ముందు మాట్లాడితే అంత మంచిది కాదేమో అచ్చెన్నాయుడు గారికి నేను చెప్తున్నాను నువ్వు ఎన్నికలకు రావడం ఎప్పుడు మళ్ళీ నువ్వు హోంమంత్రి అవ్వడం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఎప్పుడు ఇదంతా ఎన్నికల ధర రాని వచ్చినప్పుడు చూద్దాం ప్రజలు తీర్పు అందేటప్పుడు ప్రజల నిర్ణయానికే వదులుదాం అన్నిటికంటే కూడా ప్రజా తీర్పు అనేది చాలా ముఖ్యమైనది మరి మన పరిపాలన బట్టే మనకి వారి తాలూకు తీర్పు అన్నది మనకు మొన్నే వెల్లడించారు మరి ఇటువంటి కళ్ళగండం మానేసి ఈ దౌర్జన్యాలు ఆపి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి